అందరికి నమస్కారం. ఇది పరీక్షల సమయం. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ను ఏర్పాటు చేసుకొని చదవాల్సినటువంటి సమయం. వారు ఏ ఏ విషయాలలో వెనుకబడి ఉన్నారో ఆయా విషయాలకు తగినంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు మంచి మార్కుల సాధనకై, మంచి గ్రేడ్ల సాధనకై తమ యొక్క చదువును కొనసాగించాల్సినటువంటి సమయం. దీంట్లో ముఖ్యంగా సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రాన్ని తీసుకుంటే ఇది 2 పేపర్లుగా మనకు ఉంటుంది. సాంఘిక శాస్త్రం యొక్క పుస్తకాన్ని మనం పరిశీలిస్తే దీంట్లో మొదటి భాగం అభివృద్ధి, సుస్థిరత, వనరుల వినియోగం వంటి విషయాలకు సంబంధించి ఉంటుంది. 2వ భాగం సమకాలీన ప్రపంచం, భారతదేశం, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో వచ్చినటువంటి మార్పుల గురించి 2వ భాగం చర్చిస్తూ ఉంటుంది. సిసిఈ ప్రకారం రూపొందించబడిన ఈనాటి సాంఘిక శాస్త్ర పుస్తకం ఒక అన్వేషణకు ఆరంభంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ పుస్తకంలో ప్రస్తావించిన అనేక అంశాలకు, సమస్యలకు పరిష్కారాలు నేరుగా ఈ పుస్తకంలో మనకు లభించవు. సమస్య పరిష్కారానికి మనమే ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఈ పుస్తకం భిన్న దృక్పథాలకు, సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థిలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి అంశాలను వెలికితీసి సమాజంలో ఉన్నటువంటి వివిధ సమస్యల పట్ల తమ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సమాజంలో మంచి పౌరులుగా రేపటి రోజున రాణిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సాంఘిక శాస్త్రంలో అంతర్గత విషయంగా, మూల విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి మొదటి పార్ట్కు సంబంధించినటువంటి వివిధ పాఠ్యాంశాలను మనం పరిశీలించినట్టయితే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు, ఉనికి, విస్తరణ ఇలాంటి అంశాలతో పాటు నీటి వనరుల వినియోగం, సమర్థవంతంగా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తుంది. 2వ భాగాన్ని పరిశీలించినట్టయితే సమకాలీన సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పులు, ప్రజాస్వామ్యం, సోషలిజం, ఫాసిజం, జాతీయవాదం, ఉదారవాదం వంటి భావాలను మనకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ పుస్తకం సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ సమస్యల పట్ల విద్యార్థిని ఆలోచింపజేస్తుంది, పరిష్కార మార్గాలు వెతకమని వారిని అన్వేషకులను చేస్తోంది. ఈ సాంఘిక శాస్త్ర పుస్తకం సంపూర్ణ గ్రంథం కాదు. ఇందులో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఈ సమాధానాలను అన్వేషించే బాధ్యత విద్యార్థులదే. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ద్వారా వాళ్ళు సమస్యల పట్ల ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. విషయ అవగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ, సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన, పట నైపుణ్యాలు, అభినందన, సున్నితత్వం, ప్రశంస ఇలాంటివన్నీ కూడా సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలుగా ఉన్నాయి. వీటిని అనుసరించే రేపటి రోజున మనకు S2 ఎగ్జామ్లో వివిధ ప్రశ్నలు రాబోతున్నాయి. సాంఘిక శాస్త్రం బట్టి విధానానికి పూర్తిగా వ్యతిరేకం. పుస్తకంలో ఇచ్చినటువంటి పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వివిధ కృత్యాల ద్వారా, పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి గ్రాఫుల ద్వారా, వివిధ బార్ గ్రాఫుల ద్వారా, సందర్భానుసారంగా ఇచ్చినటువంటి బొమ్మల ద్వారా వారు ఒక అవగాహన రూపొందించుకోవాలి. సాంఘిక శాస్త్రం బట్టి విధానానికి పూర్తిగా వ్యతిరేకం. పుస్తకంలో ఇచ్చినటువంటి అనేక అంశాలను అవగాహన చేసుకొని ఒక సొంత అభిప్రాయానికి విద్యార్థి రావాల్సి ఉంటుంది. పాఠ్యపుస్తకంలో మొదటి భాగంలో పాఠ్యాంశాల వారీగా తీసుకుంటే మొదట వారికి భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో పైన ఉన్నటువంటి హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, దానికి ఇరువైపులా ఉన్నటువంటి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు వీటిపైన మంచి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుంటున్న సమయంలో మనము అట్లాసు సహాయాన్ని తీసుకున్నట్టయితే ఆ పాఠ్యాంశం మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. తర్వాత హిమాలయాల ప్రాముఖ్యత అనేటువంటి అంశానికి సంబంధించి హిమాలయాలు లేని సందర్భంలో భారతదేశం
ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా హిమాలయాల యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకొని ఉండాలి. హిమాలయాలు విదేశీయులు భారతదేశానికి రాకుండా అడ్డుకుంటున్నాయి. నైరుతి ఋతుపవనాలు భారతదేశ భూభాగాన్ని దాటిపోకుండా అవి అడ్డుకొని భారతదేశంలో వర్షాన్ని కురిసేటట్టుగా చేస్తున్నాయి. అంతేకాకుండా హిమాలయాలు జీవనదులకు నిలయంగా ఉన్నాయి. ఉత్తర ప్రాంతం నుంచి వీచేటువంటి అతి చల్లని శీతల గాలులను కూడా ఇవి అడ్డుకుంటున్నాయి. ఈ విధంగా హిమాలయాలకు సంబంధించి అవగాహన ఏర్పాటు చేసుకుంటే హిమాలయాలు లేనటువంటి సందర్భంలో ఏ విధంగా భారతదేశం ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు మనం చాలా సులభంగా జవాబును రాయగలుగుతాము. అభివృద్ధికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో జాతీయ ఆదాయం గురించి, తలసరి ఆదాయం గురించి, మానవ అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. దీంట్లో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజల అందరి ఆదాయమే ఇక్కడ జాతీయ ఆదాయం. ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటి విషయంలో ఆ దేశాన్ని అంచనా వేయడానికి ఆ దేశ జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని, ఆ దేశంలో అమలవుతున్నటువంటి అనేక మానవ అభివృద్ధి అంశాలను అంచనా వేస్తారు. దీంట్లో జాతీయ ఆదాయంలో పెరుగుదల కనబడ్డా, తలసరి ఆదాయంలో పెరుగుదల కనబడ్డా నిజంగా ఆ దేశం అభివృద్ధి చెందిందని చెప్పలేం. ఎందుకంటే తలసరి ఆదాయంలో అనేక లోపాలు మనకు కనిపిస్తాయి. సమాజంలో అత్యంత సంపన్నుల యొక్క ఆదాయాన్ని, నిరుపేదల యొక్క ఆదాయాన్ని తీసుకొని సగటుగా చేసి తలసరి ఆదాయంలో చూపెట్టడం అభివృద్ధికి సూచిక ఏమాత్రం కాదు. ఇలా ఈ భేదాలన్నింటినీ విద్యార్థులు గ్రహించాల్సి ఉంటుంది. ఉత్పత్తి, ఉపాధి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం తీసుకుంటే ఇందులో ఆర్థిక వ్యవస్థలో ఉన్న వివిధ రంగాలైన వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలను మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా ఉంటుంది, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్రమబద్ధమైనటువంటి వేతనం, సంఘాలను రూపొందించుకునేటువంటి అవకాశం, ఇతర అలవెన్సులను పొందేటువంటి ఉద్యోగులందరూ కూడా వ్యవస్థీకృత రంగానికి చెందినట్టుగా, ఇలాంటివేవీ లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి అనేక మంది ఈ అవ్యవస్థీకృత రంగానికి చెందుతారు అనేటువంటి విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటి పాఠ్యాంశంలో వాతావరణం, శీతోష్ణ స్థితిల మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని మరియు భేదాన్ని కూడా విద్యార్థులు గ్రహించాలి. సంబంధాన్ని తీసుకుంటే వాతావరణంలో శీతోష్ణ స్థితిలో ఉండేటువంటి అంశాలు ఒక్కటే, ఆర్ద్రత, అవపాతం, సూర్యరశ్మి ఇలాంటివన్నీ వాతావరణంలోనూ శీతోష్ణ స్థితిలోనూ ఉంటాయి. వాతావరణం, శీతోష్ణ స్థితిల మధ్యన ఉన్న భేదాన్ని మనం గుర్తిస్తే వాతావరణం తాత్కాలిక కాలానికి సంబంధించింది. శీతోష్ణ స్థితి మాత్రం ఒక 30 సంవత్సరాల వివిధ వాతావరణ సగటులను తీసుకొని ఆ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన సూర్యపుటం కానీ, వర్షపాతం కానీ, ఆర్ద్రత వంటి అనేక అంశాలు ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఉండేటువంటి విధానాన్ని ఇది సూచిస్తుంది. అంతేకాకుండా ఈ పాఠ్యాంశంలో ఆంథ్రోపజెనిక్ గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించడం జరిగింది. అంటే మానవుల కారణంగా వాతావరణం ఏ విధంగా వేడెక్కుతోంది అనేటువంటి చర్చను ఇక్కడ తీసుకురావడం జరిగింది. భారతదేశం నదులు అనేటువంటి పాఠ్యాంశంలో ఉత్తర భాగంలో ఉన్న హిమాలయ నదుల గురించి, దక్షిణ ద్వీపకల్ప నదుల గురించి చర్చిస్తూ నీటి వనరుల వినియోగంలో ఏ విధంగా నియంత్రణ పాటించాలి, భూగర్భ జల వనరులపై వ్యక్తిగతమైనటువంటి హక్కులు ఎంతవరకు సమంజసం అనేటువంటి చర్చను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రజలు అనేటువంటి పాఠ్యాంశంలో జనాభా పెరుగుదలను సామాజిక భారంగా పరిగణించకుండా సామాజిక వనరుగా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేయడం జరిగింది. స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిని గనక తీసుకుంటే దేశవ్యాప్తంగా 1000 మంది పురుషులకు 944 మంది స్త్రీలు ఉండగా, తెలంగాణ విషయానికి వస్తే 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలను మనం ఇక్కడ గమనించాలి. అలాగే భారతదేశంలో ఉన్న అక్షరాస్యతను మనం పరిశీలించినట్టయితే భారతదేశ అక్షరాస్యత 74.04%గా
మనకు కనిపిస్తుంది. అలాగే భారతదేశ జనసాంద్రత, ఇక్కడ జనసాంద్రత అనగా ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది నివసిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. భారతదేశ జనసాంద్రత 382 ఉండగా తెలంగాణ యొక్క జనసాంద్రత 307. ప్రజలు నివాస ప్రాంతాలు అనేటువంటి పాఠ్యాంశంలో ప్రజల యొక్క నివాసాలు ఏ విధంగా ఏర్పడతాయి, మానవుడు తాను నివసించేటువంటి ప్రాంతాన్ని తనకు అనుకూలంగా ఏ విధంగా మార్పు చేసుకుంటాడు, అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏ విధంగా సృష్టించుకుంటాడు, అతడు నివసించేటువంటి ప్రాంతాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ ఈ పాఠ్యాంశంలో చర్చించడం జరిగింది. గ్రామాలలో ఉండేటువంటి నివాస ప్రాంతాలకు, పట్టణాలలో ఉండేటువంటి నివాస ప్రాంతాలకు తేడాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఉపాధి కోసం గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తూ ఉండడం వల్ల పట్టణాలలో వారు నివసించేటువంటి ప్రాంతాలు ఏ విధంగా మురికివాడలుగా ఏర్పడుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ప్రజలు వలసలు అనేటువంటి పాఠ్యాంశంలో వలసలకు కారణాలను చర్చించడం జరిగింది. ఉపాధిని వెతుక్కుంటూ గ్రామీణ ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తున్నటువంటి సంఘటనలు, పట్టణాలు నిత్యం పెరుగుతూ ఉండడాన్ని పట్టణీకరణ అనేటువంటి పదంతో సూచించడం ఇక్కడ గమనించాలి. వలసలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇవి ఒక రాష్ట్రంలో జరిగేటువంటి వలసలు, వివిధ రాష్ట్రాల మధ్యన జరిగేటువంటి వలసలు, అంతేకాకుండా దేశాల మధ్యన అంటే అంతర్జాతీయ వలసలు ఉండడాన్ని మనం ఇక్కడ గమనించాలి. పాఠ్యాంశంలో ఇచ్చిన దాని ప్రకారం మధ్య మహారాష్ట్ర నుండి పశ్చిమ మహారాష్ట్రకు చెరుకును నరకడానికి అనేక మంది కూలీలు వలస వెళ్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే ఇటుక బట్టీలలో పనిచేయడానికి ఒడిషా రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి వస్తున్న ఒడిషా వలస కూలీలను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. రాంపురం గ్రామ వ్యవస్థ అన్న పాఠ్యాంశాన్ని విద్యార్థి చదువుతున్న సందర్భంలో తమ గ్రామం యొక్క ఆర్థిక పరిస్థితులను, వివిధ ఉపాధి మార్గాలను ఈ పాఠ్యాంశంతో మేళవించి అర్థం చేసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం చాలా సులభంగా అర్థమవుతుంది. ఇక దేశాలన్నింటినీ అనుసంధానం చేస్తున్నటువంటి ప్రక్రియ ప్రపంచీకరణ లేదా గ్లోబలైజేషన్. ఈ రోజున ఏ దేశం కూడా స్వయం సమృద్ధి దేశం కాదు, వివిధ అవసరాల కోసం ఇతర దేశాలపైన ఆధారపడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రపంచీకరణలో భాగంగా స్థానిక మార్కెట్లకు కాలం చెల్లి నేడు ప్రపంచ మార్కెట్ ఏర్పడిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచీకరణను వేగవంతం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా విద్యార్థి ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. విద్యార్థులు తాము రోజు మార్కెట్లో చూస్తున్నటువంటి అనేక వస్తువులు వివిధ దేశాలలో తయారై తమ దేశానికి, తమ స్థానిక మార్కెట్కు వస్తున్నటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఈ వస్తువుల తయారీని, అమ్మకాలను బహుళజాతి కంపెనీలు ఏ విధంగా వివిధ దేశాలలో నిర్వహిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచీకరణ యొక్క ప్రభావం భారతదేశంపై ఏ విధంగా ఉంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ ఏ విధంగా నేటి భారత యువత పొందుతోంది అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించాలి. ఆహార భద్రత అనే పాఠ్యాంశాన్ని విద్యార్థి చదువుతున్న సందర్భంలో పలు సందర్భాలలో సందర్శించే రేషన్ షాపులు ఆహార భద్రతలో భాగంగానే పేద ప్రజల కొరకు ఏర్పాటు చేయబడ్డాయనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు గమనించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో FCI అనగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఏ విధంగా బఫర్ నిల్వలను మెయింటైన్ చేస్తూ ఆహార భద్రతను పేద ప్రజలకు కల్పిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. సమానత సుస్థిర అభివృద్ధి అనే పాఠ్యాంశంలో అభివృద్ధి అన్నదానికి అర్థం ఏమిటి, సుస్థిర అభివృద్ధి అన్నదానికి అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు గుజరాత్లో నిర్మించగా దాని యొక్క రిజర్వాయర్ మధ్యప్రదేశ్లోకి విస్తరించి మధ్యప్రదేశ్లో ఏ విధంగా ఆదివాసీల నివాస ప్రాంతాలను ముంపుకు గురి చేస్తుంది, వారు ఏ విధంగా తమ ప్రాచీన కాలం నాటి సంస్కృతిని కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ పాఠ్యాంశం మనకు పరిచయం చేసింది. అంటే ఈ పాఠ్యాంశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం అనేది
అభివృద్ధిగా మనం పరిగణిస్తే మధ్యప్రదేశ్లో రిజర్వాయర్ ఏర్పడి ఇక్కడ ఉన్న అనేక ఆదివాసీ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఇలాంటి నిర్వాసిత ప్రాంతాలు లేనప్పుడు, ఈ ప్రాంతాల సంస్కృతి పరిరక్షించబడుతున్నప్పుడు అది సుస్థిర అభివృద్ధి అవుతుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం జబువా జిల్లా జలసింధి గ్రామస్థుడైన బాబా మహాలియా 1994లో ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ఏ విధంగా తమ జీవితాలు నేటి అడవి ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి, తమ ప్రాచీన సంస్కృతి, తమ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధం చిన్నా భిన్నమవుతున్న వారి జీవితాల గురించి ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇలా 10వ తరగతి విద్యార్థులు సాంఘిక శాస్త్రాన్ని ఒక సమగ్రమైనటువంటి దృష్టికోణంలో చూసినట్లయితే వారికి ఎలాంటి ప్రశ్ననైనా ఎదుర్కోవడం చాలా సులభం.